మనం ఉత్తరప్రదేశ్ లో మేజర్ గా చూసుకుంటే అన్నిట్లో 70% వీటే పండిస్తారు. 75% మిగతా 10% మనం డైరీ షుగర్ కేన్ ఇక్కడ షుగర్ కేన్ చూసినారా షుగర్ కేన్ మిగతా 10% పల్సెస్ పల్సెస్ అంటే అన్ని రకముగా పప్పులు ఇంకా మిగతా 10% ఒక పల్సెస్ పండిస్తున్నారు. మనం ఇక్కడ చూస్తే మన ఇండియాలో ఫస్ట్ టూరిజం ప్లేస్ తాజ్మహల్ షాజహాన్ కట్టించిన తాజ్మహల్ మనం వరల్డ్లో 8th place 8th place ఆఫ్ 7th place 10th place మనకి వరల్డ్లో 8th place ఉంది. మన వరల్డ్లో మనం గర్వించిన విషయం ఏంటంటే మనం పొల్యూషన్ పాపులేషన్ పొల్యూషన్ అనే కాకుండా మనం బాధపడే విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో కూడా వాళ్ళకి తెలిసినా కూడా పాపులర్ పొల్యూషన్ చేస్తున్నారు. మనం పాపులర్ మనం గర్వించదగిన విషయం ఏంటంటే మన పాపులేషన్లే కాకుండా టూరిజం ప్లేస్లో కానీ మనం ద్వారకా మనం చెప్పుకోవాలంటే ద్వారకా పురాణంలో కూడా కానీ మనం ఫస్ట్ ప్లేస్ ఉన్నామని మనం గర్వించదగిన విషయం. మనం శ్రీకృష్ణ టెంపుల్ శ్రీకృష్ణ టెంపుల్ మన కంసుడు పాలించిన రాజు ఆ బండి అక్కడే ఉండని ఈ గంగా రివర్ వల్ల గంగా రివర్ అబ్జర్వ్ చేసుకుని వేసుకుంటే పొల్యూషన్ వల్ల ఇక్కడ ఏ పంటలు ఒకటి ఇక్కడ మామూలుగా నదులకే కాకుండా వేరే ఇతర పంపిణీ చేత ఈ ప్యూర్ వాటర్ అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఎడ్జస్ట్గా ఉన్న చేత ఈ ప్యూర్ వాటర్ వల్ల షుగర్ కేన్ పడుతుంది. దీని మీద డిపెండ్ అయ్యి స్మాల్ స్మాల్ రైస్ మిల్స్ కానీ ఇంకా వేరే పొల్యూషన్ మిల్స్ కానీ ఇక్కడ స్థాపించాలి. ఇక్కడ మనం ఈ గ్రీన్ మనీ చూస్తే ఈ ఫారెస్ట్ ఉత్తరప్రదేశ్లో 75 states ఉన్నాయి. 75 states మనకి ప్రతి 75 districts ప్రతి డిస్ట్రిక్ట్కి ప్రతి ఫారెస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఏ ఫారెస్ట్ ఉందో ఆ పేరు ఆపేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ అలహాబాద్లో ఇక్కడ గోవిందసాగర్ డ్యామ్ వల్ల చాలా పల్సెస్ కానీ వీడి కానీ ప్యాడి కానీ పడడం జరిగింది. ఇవి నేపాల్ నుంచి వచ్చే స్వచ్ఛమైన వాటర్ వల్ల ఇక్కడ మనం కావాల్సినప్పుడు ఇరిగేషన్ కానీ మనం ఇక్కడ నుంచి కెనాల్స్ ద్వారా మనం సరఫరా చేసుకోవచ్చు. ఇక్కడ కల్చర్ చూస్తున్నారుగా ఇక్కడ మామూలుగా అక్కడ 1 seedకి 1000 acres లాగా అక్కడ పల్సెస్ కానీ వీట్ కానీ పండించడం జరిగింది. ఇక్కడ లక్నో ఇండస్ట్రీ ఇక్కడ ఫజియాబాద్ ఇండస్ట్రీ అంత ఇది ఫ్రంట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ మామూలుగా ఫ్రంట్ సైడ్ పొల్యూషన్ చేయడం వల్ల ఫజియాబాద్ ఇండస్ట్రీ బ్యాక్ సైడ్ ప్యూర్ వాటర్ ఉండడం వల్ల ప్యాడీ కానీ వీట్ కానీ పడుతుంది. ఇక్కడ దున్ హరాల్ డ్యామ్ దీనివల్ల కూడా కొన్ని డ్యామ్స్ దీనివల్ల కొన్ని పంటలు పండడం జరిగింది. ఇది ఒక శివుని టెంపుల్ మామూలు మహేశ్వర టెంపుల్. ఇక్కడ మనం త్రివేణి సంగమం చూస్తున్నాం. ఇక్కడ అలహాబాద్లో మామూలుగా గంగా యమున సరస్వతి జాయిన్ అవ్వడం చేత దీన్ని త్రివేణి సంగమం అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా ఎందుకు జరపాలంటే అది పురాణాల ప్రకారం అయితే మనుషులకి పాపాలు తొలగిపోతాయని అలా పురాణాల ప్రకారం మన ఉత్తరప్రదేశ్ కాకుండా మన భారతదేశ ప్రజలు భావిస్తారు. అదే మన సైంటిస్టులు చెప్పినది ఏంటంటే పవిత్రమైన వాటర్లో మనం పవిత్ర స్నానం చేసేటప్పుడు మన స్కిన్ డిసీజ్ కానీ ర్యాషెస్ కానీ అవన్నీ తొలగిపోతాయని మన సైంటిస్టులు డిక్లేర్ చేశారు. ఇందులో 70% వీట్ పండడం చేత ఈ వీటిలో మన ఉత్తరప్రదేశ్ పీపుల్ అందరూ హిందీ మాట్లాడతారు మేజర్గా. ఈ 75% ఇందులో మేజర్గా వీటి అంటే రోటీ ఎక్కుతారు. ఒక కప్ రైస్ ఒక కప్పే మాత్రమే తింటారని చెప్పుకోవడం. ఇక్కడ మనం చూస్తే దీని ఇస్తే ఇక్కడ శ్రీకృష్ణ దేవస్థానంలో మామూలుగా ఏడుకు వచ్చి ఇంకా దుర్గా చేత ఇంకా మన మామూలుగా వేరే వేరే అనిమల్స్ కూడా ఆ ఊళ్ళో సందర్భాలు జరిగేదాన్ని శ్రీకృష్ణుని విగ్రహం ఉత్సవాలు జరిగేటప్పుడు తరలిస్తారు. మనం పురాణాలకు వెళ్తే మరి ఇక్కడనే ఇక్కడ మన మహాభారతం అంటే కురుక్షేత్ర పలాలు పంకలు దొరికాయి. మామూలుగా తీరాలని పంపలేదు తెలుగులో.
ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఏం భావిస్తారంటే ఇక్కడనే మహాభారతం జరిగిందని, పాండవులు తిరిగిన రాష్ట్రం అని, వీరు గట్టిగుమ్మని పాండవులు తిరిగి ఎంతవరకు చేశారు అని గట్టిగుమ్మని అని భావిస్తారు. పాండవులు ఇక్కడనే తమ ధర్మపాలనను జరిపించాలని, ఇక్కడనే హస్తినాపురం ఇక్కడనే యుద్ధం జరిగిందని అందరూ భావిస్తారు. అది మనం చూస్తే వారణాసి, అక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్, వారణాసిలో కాశీ విశ్వనాథ్ టెంపుల్, వారణాసిలో ముఖ్యంగా ఈ గంగా యమున సమ్మర్లోనైనా బుడ్డలోనైనా రేణిలోనైనా సన్రైజ్ మాత్రం మనకి లిట్ట నిలువుగా అంటే ఆ నదిలో నుంచి లేచొస్తున్నట్టుగా ఉంటాడు. అందుకే అక్కడ పూజలు, సూర్య పూజలు పొద్దున సన్రైజ్ టైంలో వచ్చేస్తాము. ఇక్కడ మనం స్మాల్ ఇండస్ట్రీ చూస్తున్నాం, దీని మీద అక్కడ పంటలు పండుగ కాకుండా దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఆ స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టారు. కానీ కొంతమంది ప్రజలు ఉత్తరప్రదేశ్లోని ఇలా భావిస్తారు, మనం కూడా ఇంకా పొల్యూషన్ కాకుండా మనం ప్లాంటేషన్ చేద్దామని దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. మనం ఈ వీడియో వాళ్ళు ఉత్తరప్రదేశ్ నాయకులు చూసినట్టయితే ప్లాంటేషన్ చేసి వాళ్ళ రాష్ట్రాన్ని మంచి స్వచ్ఛమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటారని మనం భావిస్తూ, సో ఫ్రెండ్స్ మీరందరూ మేము ఇంట్రడక్షన్ విన్నారు కాబట్టి మీ టీచర్లు ఎప్పుడైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఉత్తరప్రదేశ్ గురించి ఏమన్నా క్వశ్చన్స్ వేస్తే అందులో నేను చెప్పినవి ఏమైనా ఉంటే అవి మీరు భయపడకుండా సమాధానం చెప్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ.